శ్రీమన్ మహాగణాధిపతే నమ సదా వృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తం అప్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ సాయి జ్యోతిష్యవాణి కార్యక్రమానికి శుభస్వాగతం ప్రతి ఒక్కరి జాతకాలలో ఎన్నో రకాల శుభ ఫలితాలు పొందాలని ఒక తపన్ ఉంటుంది సాధారణమైన జీవితం ప్రతి ఒక్కరికి ఉంటుంది అటువంటి సందర్భంలో నా లైఫ్ ఇలా ఉండాలి నా లైఫ్లో నేను ఇటువంటి ఒక గోల్ పెట్టుకున్నాను ప్రతిదీ నేను రీచ్ అవ్వాలని కష్టపడుతూ ఎదిగే వాళ్ళని చూస్తున్నాం అదేవిధంగా కొందరికి వాళ్ళు పుట్టిన వేళా విశేషాన్ని బట్టి అనుకోకుండా ఉన్నతమైన స్థాయిని పొందడం కూడా మనం గమనిస్తూనే ఉంటాం అటువంటి సందర్భంలో మనం కూడా మన జాతకంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలియదు కానీ మంచి ఫలితాలు పొందాలి అంటే ఎలా అన్న విషయాన్ని నేను మీకు ఇప్పుడు సవిరంగా తెలియజేస్తాను ప్రతి ఒక్కరి జాతకంలో అందరికీ ఫలితాలు జాతకాన్ని ఆధారం చేసుకొని వర్తించబడవు ముఖ్యంగా జ్యోతిష్యము జాతకం అని అంటే జ్యోతిష్ అంటే మన యొక్క జీవితానికి సంబంధించిన విషయాల గురించి శాస్త్రం అంటే దాని గురించి అధ్యయనం చేయబడింది అని జ్యోతిష్ శాస్త్రం అంటే అది దాని యొక్క ప్రత్యేకమైన అర్థం ప్రతి ఒక్కళ్ళు కూడా జాతకంలో మీ జాతకంలో ఇది ఐ మీన్ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు లేదా మీ జాతకంలో లేదు మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగం రాదు అని చెప్పేది శాస్త్ర నియమం కాదు చాలామంది ఏం చేస్తారంటే మీకు మీ జాతకంలో లేదండి అని అంటారు కానీ జ్యోతిష్ శాస్త్రం తెలియజేసేది ఏంటంటే లేని యొక్క ఫలితాన్ని ఏ విధంగా మనం అది మంత్రశాస్త్రమా మంత్రశా యంత్రశాస్త్రమా తాంత్రిక శాస్త్రమా ఇవన్నీ ఎందుకు చెప్పబడ్డాయి ప్రతిదీ కూడా మనం తెలుసుకునేదానికి పొందేదానికి అవకాశం ఉంది కాబట్టి తెలియజేయబడ్డాయి మీకు సందేహం రావచ్చు స్వామి మరి అట్లా అట్లా అంటారు కొందరు జాతకాల్లో పెళ్ళిళ్ళే కావు కదా మరి వాళ్ళకి కళ్యాణం అయ్యేదానికి అవకాశం ఉండేటట్టు చేసుకోవచ్చు కదా వాళ్ళు కళ్యాణం జాతకంలో లేదని అలాగే ఉండాల్సిన కారణం ఏంటి మీకు ఇట్లాంటి సందేహాలు కూడా రావచ్చు నేను దానికి కూడా మీకు సవివరంగా వివరణ తెలియజేస్తాను ఒక బాబు కానీ పాప కానీ ఎవరికైనా జన్ అంటే నూతనంగా కళ్యాణమైన దంపతులకి సంతాన భాగ్యం కలిగి ఒక బాబో పాపో పుట్టడం మనం చూస్తున్నాం ఆ చూసి బాబో పాప పుట్టినప్పుడు బాబు కానీ పాప కానీ పుట్టిన వాళ్ళ జాతకంలో దోషాలు ఉన్నాయనుకోండి తండ్రికి సంబంధించిన దోషమో తల్లికి సంబంధించిన దోషమో లేదంటే మేనత మేనమామ సంబంధించిన నక్షత్రాలు పుట్టినప్పుడు ఇవి దోషాలుగా వర్తిస్తాయి బాబు మెల్లో పేగు వేసుకొని పుట్టాడు అని అనుకున్నప్పుడు కానీ లేదంటే కొన్ని రకాల కారణాల వల్ల మేనమామ నేరుగా చూడకూడదని లేదా తండ్రి నేరుగా చూడకూడదని కొన్ని రకాల సాంప్రదాయాలను సిద్ధాంతాలను నియమించడం జరిగింది అటువంటి సందర్భంలో జాతకంలో ఉన్న దోషాలని దృష్టిలో పెట్టుకొని ఆ పిల్లల్ని పరిహారం ద్వారా పిల్లల్ని మనం ఎలా పొందాలి ఆ పిల్లవాడికి లేదా ఆ పుట్టిన బిడ్డకు ఎలా సంపూర్ణమైన జీవితాన్ని ఇవ్వాలి అని ఆలోచిస్తారా లేదా దోషం ఉందని చెప్పి వదిలేస్తారా బాగా ఆలోచించండి సమస్య వచ్చినప్పుడు మనం పరిష్కారాన్ని వెతకాలి కానీ సమస్య గురించే ఆలోచిస్తా మనం ఇబ్బంది పడకూడదు ఎప్పుడైతే మనం ఈ ఇరవై ఒక్క రోజుల లోపల అంటే శాస్త్ర ప్రకారం లెక్క ప్రకారంగా అయితే ఇరవై ఏడు రోజులు అంటే ఏ నక్షత్రంలో అయితే పుట్టాడో ఆ నక్షత్రం మళ్ళా తిరిగి వచ్చేదానికి ఇరవై ఏడు రోజులు పడుతుంది ఆ ఇరవై ఏడు నక్షత్రాలు అంటే మళ్ళీ ఏ రోజైతే పుట్టాడో ఆ నక్షత్రం మళ్ళా తిరిగి వచ్చే లోపల ఆ బాబుకు సంబంధించి పుట్టిన సమయంలో పాదదోషం కానీ లేదా బాలారిష్ట దోషంలో కానీ లేదా శనేశ్వరుడు వేయి స్థానంలో పుట్టినా చంద్రుడు వేయి స్థానంలో పుట్టినా లేకపోతే లగ్నంలో శనిశ్వరుడు ఉన్న కొన్ని బాలారిష్ట దోషాలు వర్తిస్తాయి కాబట్టి ఆ దోష శాంతి కోసంగా నవగ్రహ శాంతి ఈశ్వరునికి రుద్రాభిషేకము మరియు క్షీరతర్పణం లాంటివి చేయించి ఆ తదుపరి నామకరణం చేయడం జరుగుతుందనమాట అంటే ఇలా అన్నీ చేసిన తర్వాత పోతుంది అని అంటే జాతకరీత్యా భగవంతుడు మనకి పరిహారాన్ని కూడా తెలియజేయబడింది శాస్త్రంలో తెలియజేయబడింది అనమాట ఇప్పుడు కొందరు జాతకాల్లో పిల్లలు పుట్టిన సమయాన్ని బట్టి తల్లిదండ్రులకు విశేషంగా కలిసి వస్తుంది వాళ్ళు ఏ పూజలు చేయకపోయినా కూడా అరే వాళ్ళకి పాప పుట్టింది చాలా ఆస్తి కలిసి వచ్చింది లేదా ఉద్యోగంలో అతనికి ప్రమోషన్ వచ్చింది ఈరోజు చాలా గొప్పగా ఉన్నారు అని చెప్పుకుంటున్నారు అని అంటే మంచి దశలు ఉన్నప్పుడు మనం ఏం చేసినా చేయకపోయినా ఆ శుభ ఫలితాలు కంపల్సరీ ఎలా అయితే పొందుతామో పరిహారానికి సంబంధించి మనం ఆచరించినప్పుడు కూడా చెడుని కలగకుండా మంచి యొక్క శుభ శుభ ఫలితాలు ఏదైతే ఉంటాయో వాటిని సంపూర్ణంగా పొందవచ్చు అన్నమాట సో ఇక మనం ముఖ్య అంశంలోకి వద్దాం ఎవరి జాతకంలో అయినా సరే కళ్యాణం కాలేదని బాధపడుతుంటారు కళ్యాణం ఆలస్యమైందని బాధపడుతుంటారు అటువంటి వారికి ప్రధానంగా వాళ్ళ యొక్క జాతక పరిశీలనలో కుజుడు దోషకారణమై ఉంటాడనేది చాలామందికి మాంగళిక దోషం అని అంటారు లేదా కుజు దోషం అంటారు లేదా అంగారక దోషం అంటారు అందువల్ల పెళ్లి కాలేదు అని అంటుంటారు అటువంటి వాళ్ళకి సకాలంలో వివాహ భాగ్యం కావాలి అని అంటే కుజగ్రహానికి సంబంధించి ఆయన ఏ స్థానంలో ఉన్నాడో మనం పరిశీలించాలి మేష వృషభ కర్కాటక తుల మకర మీనాలకు కుజుడు రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కనుక ఉన్నట్లయితే కుజదోషం ఉన్నా వర్తించదు కుజదోషం ఉన్నా వర్తించదు అని దాని అర్థం అంటే కుజదోషం ఉంది వర్తించదు అని అంటే ఉన్న వాళ్ళని చేసుకోవచ్చు లేని వాళ్ళని చేసుకోవచ్చు అని దాని అర్థం అనమాట కొందరు జాతకాల్లో పెళ్ళిళ్ళు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత అవుతూ ఉంటాయి మా అమ్మాయికి చాలా సంబంధాలు చూసామండి ఒక్క సంబంధం కూడా కుదరటం లేదు గురువుగారు పందులు గారు మీరు ఎలా అయినా ఈ సంబంధం వచ్చింది ఈ సంబంధం ఎలాగైనా మీరు చేసేసేయండి అని అంటారు జాతకాలు కలవకపోయినా కొందరు తల్లిదండ్రులు చేస్తున్న ఈ యొక్క తొందరపాటు వల్ల ఆ పిల్లల భవిష్యత్తులో కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవడం గమనిస్తూనే ఉంటున్నాం కాబట్టి పిల్లల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి అని అంటే తల్లిదండ్రులుగా మీరు చేసిన కొన్ని పుణ్య కార్యక్రమాలు వంశపారంపర్యంగా వస్తున్న కొన్ని దోషాలు ఏదైతే ఉంటాయో ప్రతి నాలుగో తరంలో అవి రిపీట్ అవుతాయి అవి మీకు కలిగిన సంతానం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు అందులో కూడా మీరు చేసిన పుణ్యకర్మల వల్ల ఆ దోషం వర్తించకుండా ఉండేదానికి కళ్యాణం ఆలస్యం అవుతూ ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి కుజదోషం అనేది అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే మీకు మీ జాతకంలో దోషం ఉంది అని అంటే దాని గురించి ఎవ్వరు ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలు కూడా భయపడాల్సిన అవసరం లేదు కళ్యాణానికి ఒక కుజుడు మాత్రమే కారణం కాదు జాతకంలో కుజునికి సంబంధించి శుభగ్రహ వీక్షణ కానీ శుభగ్రహ స్థానాల్లో ఉన్నా లేదా శుభగ్రహాలతో కలిసినా కూడా కుజుదోషం వర్తించదు తెలిసి తెలియకుండా ఎవరైనా మీకు ఇలా చెప్పి భయపెడితే మాత్రం భయపడకండి మీకు ఎటువంటి సందేహం ఉన్నా దోషానికి సంబంధించిన పరిహారాలు ఆచరించి సకాలంలో ఉన్నతమైన మీ యొక్క పిల్లలకి ఉన్నతమైన వైవాహిక జీవితాన్ని మరియు ఉన్నతమైన సంతానాన్ని కలిగే విధంగా మనం వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు వాళ్ళు అంటే మీరు చేస్తే ఈ కుజగ్రహానికి సంబంధించిన ఎటువంటి పరిహారం చేసుకున్నా కూడా మీ యొక్క సంతానానికి మీ యొక్క పిల్లలకి ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు ప్రధానంగా కుజుడు దోషకారకుడుగా ఉన్నప్పుడు గోమాతను మనం ముప్పై మూడు కోట్లకు అధిష్టాన దేవతగా కొలుస్తూ ఉంటాం అటువంటి గోవుకి గోధుమ పిండి బెల్లము ఆవు నెయ్యి ఈ మూడు సమపాలల్లో కలిపి కొద్దిగా అంటే సమపాలను ఒక కొంచెం ఒక అరచే పరిమాణంలో తీసుకొని దాన్ని అంటే ఏడు ముద్దలుగా అలాగే చేసినా పెట్టవచ్చు లేదంటే అంటే తినేదానికి గోవు తినేదానికి అనుకూలంగా అనమాట చిన్న చిన్నవి ఒక ఏడు పరిమాణాలతో ఏడు చిన్న ఉండలు మాదిరిగా చేసుకొని ఎవరైతే కళ్యాణం గురించి ఇబ్బంది పడుతున్నారో వారే గనక ఈ పూజ చేసే పని అయితే ఒక అరిటాకులో ఈ యొక్క మిశ్రమాన్ని తీసిపోయి గోవుకి తినిపించి గోవు తినే సమయంలో ఏడు ప్రదక్షిణలు చేసి గోవు పృష్ట భాగం అంటారంటే వెనక భాగాన్ని నమస్కారం చేసుకోవాలి అలా ఎవరైతే ఆచరిస్తారో వంశపారంపర్యంగా వస్తున్న దోషాలు ఆగిపోతాయి ముప్పై మూడు కోట్లకి అధిష్టానంగా మనం గోమాతని హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో ఎలా అయితే మనం ఆరాధ్య దైవంగా భావిస్తామో ఆ గోవుని ఆరాధించడం వల్ల ఆ ముప్పై మూడు కోట్లలో దేవతలలో నవగ్రహాలు కూడా నిక్షిప్తమై ఉంటారు సాక్షాత్తు కుజ భగవానునికి మాత్రం మీరు నేరుగా స్వామికి నివేదన చేసిన ఫలితాన్ని పొంది కళ్యాణ దోషాలు పోగొట్టుకొని సకాలంలో ఉన్నతమైన కుటుంబం నుంచి వైవాహిక జీవితాన్ని పొందడం జరుగుతుంది స్వామి మా మీరు చెప్పిన విధానం చాలా బాగా మాకు బాగా నచ్చింది మా పిల్లలు విదేశాల్లో ఉన్నారు మా అబ్బాయి విదేశాల్లో ఉన్నాడు మా అమ్మాయి విదేశాల్లో ఉన్నారు వాళ్ళ జాతకాల్లో కుజ దోషాలు ఉన్నాయి వాళ్ళకి కళ్యాణం చేయాలంటే ఎలా లేదా ఇదే పరిహారం మేము చేయాలంటే ఎలా ఆచరించాలి అని మీకు సందేహం రావచ్చు అటువంటి సందర్భంలో తల్లిదండ్రులుగా కానీ లేదా అక్కజల్లుళ్ళు కానీ మీరు ఎవరి గురించి అయితే వాళ్ళకి మంచి జరగాలని ఆచరి ఆలోచిస్తున్నారో వారికి మీకు మీ దగ్గర కనుక వాళ్ళు వాడిన వస్త్రం ఏదన్నా ఉంటే అది ఖర్చీ కావచ్చు షర్ట్ కావచ్చు ఏదైనా పంచ కావచ్చు లేదా ఆడపిల్లలకు సంబంధించిన వస్త్రాలు ఏదైనా సరే ఐ మీన్ ఖర్చీఫ్ కానీ రవిక కానీ ఏదైనా సరే వాళ్ళ యొక్క వాడిన వస్త్రాలు ఏదైనా మీ దగ్గర ఉంటే అది ఆచరించే వాళ్ళు మీ భుజం మీద ఆ వస్త్రాన్ని వేసుకొని అరిటాకులో ఈ మిశ్రమాన్ని గోవు గోధుమ పిండి బెల్లము ఆవు నెయ్యి కలిపిన మిశ్రమాన్ని గోవుకు పెట్టి ఏడు ప్రదక్షిణలు చేసి తల్లిదండ్రులు కనుకైతే మా బాబుకి లేకపోతే మా పాపకి కళ్యాణ ప్రయత్నాలు చేస్తుంటే అనేక రకాల ఆటంకాలు వస్తున్నాయి ఈ తండ్రి నీ అనుగ్రహంతో వారికి తల్లి గోమాత నీ అనుగ్రహంతో వాళ్ళకి సంపూర్ణమైన వైవాహిక జీవితాన్ని ఉన్నతమైన కుటుంబం నుంచి ప్రసాదించండి తండ్రి అని చెప్పి నమస్కారం చేసుకుని గోవుకి నమస్కారం చేసుకున్నట్లయితే ఆ యొక్క ఎవరైతే ఈ విధంగా మనస్ఫూర్తిగా కోరుకుంటారో వీళ్ళు కోరుకున్న ఫలితాన్ని రక్త సంబంధీకులుగా మీ యొక్క సంతానంలో వాళ్ళకి శుభ ఫలితాలు పొందేందుకు సపోర్ట్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విధానాన్ని ఆచరించండి కుజుని యొక్క దోషం ఉందనే ఆలోచనలు పక్కన పెట్టేసి ప్రశాంతంగా పిల్లలకి మీ యొక్క సంతానానికి మంచి ఉన్నతమైన కుటుంబం నుంచి కళ్యాణం రావడానికి సంబంధం అనుకూలించడానికి గోమాతని వేడుకొనండి సంపూర్ణమైన సకల భోగభాగ్యాలను పొందేందుకు అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆడపిల్లలకు సంబంధించి కొన్ని సంబంధాలు వచ్చినప్పుడు స్వామి మాకు ఈ సంబంధమే మాకు చాలా బాగా నచ్చింది వాళ్ళ వైపు నుంచి అంటే నిశ్చితార్థం దాకా వచ్చి ఆగిపోతున్నాయి అటువంటి సందర్భంలో మేము ఎటువంటి పరిహారం చేయాలి అని మీకు సందేహం కలిగినట్లయితే ఆ ఇంట్లో ఏ మీరు అంటే మీ పాపకు సంబంధించి ఏ సంబంధం అయితే చూశారో ఆ సంబంధం మీకు కావాలి అనుకున్నప్పుడు మీ యొక్క పాప చేత ఒక తీయని మూడు టెంకాయలను ఏదైనా శుక్రవారం నాడు ఆ పాప శుభ్రంగా స్నానమాచరించి నూతన వస్త్రములు ధరించి ఆ మూడు పీచు తీయని టెంకాయలను ఏదైనా మీకు దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయానికి తీసుకువెళ్ళండి అమ్మవారి ఆలయానికి తీసుకువెళ్ళి అమ్మవారికి అలంకరించబడిన లేదంటే అమ్మవారి ఆలయంలో మీకు లభించిన పసుపు కుంకుమను ఆ మూడు టెంకాయలకు కుంకుమలా ధరించండి కుంకుమల దానికి తిలక తిలకధారణ చేయండి అలా చేసి మీ మనసులో ఉన్న సంకల్పాన్ని అమ్మవారికి చెప్పుకోండి అలా చెప్పుకొని ఆ మూడు టెంకాయలను తిరిగి ఇంటికి తీసుకొచ్చి మీకు ఎక్కడైతే ఈ పెళ్లి చూపులకు సంబంధించిన ఏర్పాట్లు జరిగాయో అది హాల్లోనో లేకపోతే వరండాలోనో మీకు ఎక్కడైతే అనుకూలంగా మీకు ఈ యొక్క సంబంధం గురించి చూసారో అక్కడ మీకు కబోర్డ్లో కానీ సెల్ఫ్లో కానీ లేదంటే టీవీ ర్యాకుల్లో కానీ మీకు అలాంటి ర్యాకులు లేవు లేవు అనుకుంటే మాత్రం పూజా గదిలో కూడా పెట్టుకోవచ్చు అలా గుడి నుంచి తీసుకొచ్చిన మూడు టెంకాయలను తీసుకొచ్చి పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోండి అతి తక్కువ రోజుల్లో అదే సంబంధం నుంచి ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళు మీ ఇంటికి వచ్చి సంబంధాన్ని ఓకే చేసుకొని త్వరలో లగ్నపత్రిక రాసుకునే ఏర్పాట్లు జరుగుతాయి ఇలా ఎవరైతే ఆచరిస్తారో కోరుకున్న వారితో వివాహాన్ని పొందే భాగ్యం లభిస్తుందన్నమాట కాబట్టి తప్పకుండా ఆచరించండి సకాలంలో మీరు కోరుకున్న వైవాహిక జీవితాన్ని పొందండి సర్వే జనా సుఖినోభవంతు శుభం భూయాత్ అందరిలోనూ సాయిని చూద్దాం కొందరికైనా సాయం చేద్దాం